తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం వల్ల సాధారణ రోగులు గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నరసే సోమేశ్వరరావు అన్నారు. ఇటీవల వైద్యం అందగా గర్భిణీ స్త్రీ మృత్యువత పడిందని తెలిపారు. సాధారణ రోగాలకు సరైన వైద్య సదుపాయం అందడం లేదని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కోవిడ్ ఆసుపత్రిని ఏలూరు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులకు చికిత్స అందించేందుకు సరైన వైద్యులు లేరని, ప్రైవేట్ వైద్యులు చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదని, సాధారణంగా వచ్చే జలుబు దగ్గు కూడా కరోనా పాజిటివ్ ఏమో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఏరియా ఆసుపత్రి నుంచి కోవిడ్ ఆసుపత్రిని ఏలూరు తరలించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు. ప్రభుత్వం వారు కోవిడ్ హాస్పిటల్గా మార్చిన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందక చాలామంది చనిపోయే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో మనకు తెలియకుండానే సుమారు 4-5 చనిపోవడం, ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీకి వైద్యం అందక చనిపోయిన పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తామో స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గారికి, అయ్యా ఏదైతే కోవిడ్ హాస్పిటల్గా మార్చారో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని, దాన్ని తక్షణమే ఏలూరు షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కారణం ఏంటంటే ఇక్కడ సీజనల్గా వచ్చే వర్షాల వల్ల ప్రజలకి సీజనల్ వ్యాధులు, ఫ్లూ వ్యాధులు, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాలు రావడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు అవుతా ఉన్నారు. అది కరోనా మాకు వచ్చేసింది, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆలో ఒక డిప్రెషన్కి లోనయ్యే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్ని ప్రజలు కాపాడాలంటే మరి హాస్పిటల్కి రావాలంటే ఇక్కడ హాస్పిటల్లో వైద్యం లేదు, ప్రైవేట్ డాక్టర్లు కూడా వైద్యం చేయలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో తమరు తప్పకుండా మన జిల్లావాసి మన తాడేపల్లిగూడెం పూర్తి పరిచయం ఉన్న ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారిని అభ్యర్థన చేసి ఏదైతే కోవిడ్ హాస్పిటల్ ఉందో దాన్ని ఏలూరు షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.